అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండల కేంద్రంలో గత 11 రోజులుగా కొత్త చెరువు పెనుగొండ రహదారి మధ్య నిర్మించిన రైల్వే వంతెనకు సంబంధించి నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో సిపిఎం రైతు సంఘాలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఎం రైతు సంఘాల నాయకులు రైల్వే బ్రిడ్జ్ మీద కర్ణాటక ఎక్స్ప్రెస్ ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా ముందస్తుగా పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, రాష్ట్ర చేనేత సంఘ అధ్యక్షుడు పుల రామాంజనేయులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలు కేంద్రము రాష్ట్రము సంబంధించి అయితే ఈరోజు కేంద్రం ఒకటే పెద్దగా పెట్టేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో కూడా సమూల మార్పులు తీసుకొస్తా ఉంది. దీనికన్నటి కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా తన ఏమనుకుంటుందో వాళ్ళకి తీసుకొచ్చి ఆయుధ సంపత్తిలో కూడా ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఇట్లాంటి విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రాంతంలో మనకు సంబంధించిన సమస్య ఏంది, రైల్వే బ్రిడ్జ్. రైల్వే బ్రిడ్జ్ ఇప్పుడు చెప్తున్నారు అధికారులు మాకు 2 కోట్లు శాంక్షన్ అయింది, మేము బిల్లుతో సహా వస్తాం, ఆర్డర్తో సహా వస్తాం. మీ ఆర్డర్ తీసుకొని అక్కడ ఏమైనా శిల్పాలో లేకపోతే నెహ్రూ సెంటర్ విగ్రహమో లేకపోతే గాంధీ విగ్రహానికి ఇవ్వండి. ఎందుకంటే ఈ 2 కోట్లు తీసుకొచ్చి మీరు సైడ్ కాలం నిర్మిస్తే కూడా ఈ ప్రాంత ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే రైతులందరూ కూడా చెప్తున్నారు దాదాపు 3 మీటర్ల పోతే 5-6 మీటర్ల లోతున బండ ఉంది, ఆ బండ పేల్చడానికి పేలిస్తే కన్నా ఈ రైల్వే బ్రిడ్జ్ అంటే కూడా నాశనం అయిపోతుంది. అదొక మరొకసారి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదానికి తప్ప మాకు ఉపయోగం లేదని చెప్పేసి రైతులు ఉంటారు. మరి రైతుల మాట మీరు ఎందుకు అన్నారు, పెద్ద మనుషులు ఈ రాజకీయ నాయకులు ఎందుకున్నారు, ఈ ఆఫీసర్లు ఎందుకున్నారు, అసలు ఈ ప్లాన్ వేసిన ఇంజనీర్ అతని ఇంజనీరా కాదా, అసలు రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ వాటర్ పోల, ఎక్కడ 2 కోట్ల రూపాయలు ఇప్పటికే నష్టం చేసినారు ఈ బ్రిడ్జ్ కోసం. అన్ని ప్రాంతాల్లో కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు, మాటి కొత్త చెరువులు ఎందుకు మీరు ఫ్లైఓవర్ నిర్మించరు, ఫ్లైఓవర్ నిర్మించిన 1 కోట్ల రూపాయలు ధనం కావాలంట. ఇప్పుడు మీరు 1 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఆ దుర్వినియోగం చేసిన వాళ్ళపైన చట్టపై చర్యలు తీసుకోవాలి. ఆ కాంట్రాక్టర్ రైల్వే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా, అందుకోసం ఆ ఇంజనీర్ని మొట్టమొదటి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రజలకు ఉపయోగం లేకుండా నిరుపయోగమైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మళ్ళా 2 కోట్ల రూపాయలు దరిపిన దుర్వినియోగం చేసి దానికోసం వీళ్ళు పూనుకుంటున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. శాశ్వత పరిష్కారం ఏంటంటే ఈ ప్రాంతాలకు దాదాపు 42 గ్రామాలు ఉన్నాయి, 28,000 ఓట్లు వేసినారు ఈ పెద్ద మనుషులందరికీ కూడా. మరి ఈ ఓట్లు వేసుకున్న పెద్ద మనుషులు ఇప్పటికైనా వచ్చి మీ సమస్య శాశ్వత పరిష్కారానికి మేము చొరవ చూపుతాం అని వీళ్ళు నోర్లు ఎందుకు రావు అని చెప్పేసి మేము వామపక్ష పార్టీలుగా సిపిఎం పార్టీగా అడగదలుచుకున్నాం. పోయే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు రైతుకు నాశనం చేసే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు రోడ్లు, ఆ పట్టణ నాగరికత సూచికలు ఏంటంటే రోడ్లు బాగుంటేనే ఆ పట్టణ నాగరికత చిహ్నం. మరి ఈరోజు కొత్త చెరువు మండలానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఇక్కడున్న రాజకీయ